భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు దౌల్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణిలో కొట్టుమిట్టాడుతోందని, కరోనా పట్ల పారిశుద్ధ్య కార్మికులకు, ఆసుపత్రి సిబ్బందికి మరియు పోలీసులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని దౌల్తాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆయుర్వేదిక్ వైద్యురాలు రాణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు కిషన్ కుమ్మరి నర్సింహులు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చినా రాష్ట్ర ప్రజలకు కరోనా టెస్టులు చేయటం లేదన్నారు. అదే విధంగా కరోనా సమయంలో వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, పారామెడికల్ సిబ్బందికి, జర్నలిస్టులకు, పోలీసులకు రక్షణ పరికరాలు అందించాలన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ముందు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను వేరే పక్కదారిన మళ్లిస్తూ ఈ కరోనా సమయంలో కష్టపడుతున్నటువంటి వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య సిబ్బందికి మరియు డాక్టర్లకు, పోలీసులకు, మున్సిపాలిటీ పనిచేస్తున్నటువంటి వారికి రక్షణ లేకుండా చేస్తూ రక్షణ కవచాలను అందించకపోవడంతో వాళ్ళు, వారి కుటుంబాలు కొన్ని చాలా మంది వరకు కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ చేస్తున్నటువంటి అరాచకాలకు ఈ రోజు కరోనా టెస్టులు చేయడం లేదు. రాష్ట్ర గవర్నమెంట్ యొక్క నిరసన గురించి ఈ యొక్క టెస్టులు చేస్తలేరు కాబట్టి ఈ రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ యొక్క నిరసన తెలియజేస్తూ ఈ యొక్క డాక్టర్కు ఆరోగ్య పత్రం కూడా ఇవ్వడం జరిగింది.